हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल उदय संदीप। लास्ट क्लास में सिंपल लीनियर रिग्रेशन చెప్పాను कदा, अभी సరిగ్గా అర్థం కాలేదేమో అని చిన్న డౌట్ తో మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నా దాని మీద, సింపుల్ లీనియర్ రిగ్రెషన్ మీద। అది ఎలా పని చేస్తుందో ఏంటి అనేది నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను, మీరు అలా ఫాలో అయిపోండి, చాలా ఈజీగా ఉంటుంది। లాస్ట్ వరకు చూడండి తప్పకుండా, చాలా ఈజీగా ఉంటుంది, మీరు చూడొచ్చు, పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు। ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లం డేటా సెట్, మనం ఏ డేటా సెట్ అయితే తీసుకుంటున్నాం అనేది ఒక ఫస్ట్ పాయింట్। ఇవన్నీ పాయింట్స్, ఈ పాయింట్స్ ప్రకారం వెళ్తే సింపుల్ లీనియర్ రిగ్రెషన్ చాలా ఈజీగా మీకు అర్థమవుద్ది। అది నేను పాయింట్ టు పాయింట్ ఎలా అనేది నేను చెప్తాను ఈ వీడియోలో। ఫస్ట్ అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లం డేటా సెట్। ప్రాబ్లం డేటా సెట్ ఇక్కడ మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ని అప్లై చేయడానికి ఏ డేటా సెట్ తీసుకుంటున్నాం అనేది నేను మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు మనం తీసుకున్న డేటా సెట్ ఏంటంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ, అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒక ఎంప్లాయీకి అండ్ వాళ్ళ శాలరీ ఎంత, ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించి వాళ్ళ శాలరీ ఎంత అనేది మనం తీసుకున్న ప్రాబ్లం డేటా సెట్। ఈ డేటా సెట్ను ఉపయోగించి మనం ఏం చేస్తాం, ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత శాలరీ రావచ్చు అనేది మన మోడల్తో ప్రెడిక్ట్ చేస్తాం, అది జరిగేది। సో ఇది ప్రాబ్లం డేటా సెట్ అంటే। అండర్స్టాండింగ్ కాలమ్స్, కాలమ్స్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఏంటి రెండు కాలమ్స్ ఉన్నాయి, ఒకటేమో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకోటేమో శాలరీ, అంటే ఇక్కడ రెండు కాలమ్స్ ఉన్నాయి, ఆ రెండింటిని మనం మోడల్కి ట్రైన్ చేస్తాం, మనకు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, అది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా మీరు మోడల్కి ఇస్తే అది వాళ్ళ శాలరీ ఒక ఒక శాలరీ రిలేటెడ్గా ఇచ్చేయాలి, అది మీరు చేయాల్సింది। అర్థమైంది కదా, ఫస్ట్ ప్రాబ్లం డేటా సెట్ చూశారు, తర్వాత కాలమ్స్ ఏమేమి ఉంటాయి అనేది అండర్స్టాండ్ చేసుకున్నారు, తర్వాత స్కాటర్ ప్లాట్ ఈ డేటా సెట్కి, అంటే ఇప్పుడు మనం డేటా సెట్ చూసాం, చూసిన తర్వాత దీనికి ఒక స్కాటర్ ప్లాట్ వేసామనుకోండి మీకు అర్థం అవుద్ది, అంటే ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఇక్కడ శాలరీకి రిలేషన్ ఏంటి, అవి గ్రాఫ్ మీద ఎలా వేరీ అవుతున్నాయి అనేది మీరు చూసుకోగలిగితే అక్కడ ఏ అల్గారిథం వాడాలో మీకు తెలుస్తుంది। అందుకని చెప్పి ఫస్ట్ ఒక స్కాటర్ ప్లాట్ అనేది గీయాలి। ఇక్కడ నేను స్కాటర్ ప్లాట్ వేసాను చూడండి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి అండ్ శాలరీకి ఒక స్కాటర్ ప్లాట్ అనేది వేసాను, ఇక్కడ మీరు చూసారు కదా స్కాటర్ ప్లాట్ ఎలా ఉంది। దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుద్ది, ఇలా స్కాటర్ ప్లాట్ వేస్తే ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఇక్కడ శాలరీ అనేది ఎలా వేరీ అవుతుందో మనం ఇక్కడ చూడొచ్చు। మరి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇది ఎలా వేరీ అవుతుంది, ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవచ్చు కదా, ఇలాగా ఇలా స్ట్రైట్ లైన్ గీసుకుని మనం చెప్పుకోవచ్చు కదా ఎంత ఇయర్స్ ఉంటే ఎంత శాలరీ రావచ్చని। ఇప్పుడు అలా స్ట్రైట్ లైన్ గీయడానికే మనం ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ మోడల్ని వాడతాం, అప్పుడు అది చూసుకుంటా చూసుకుని ఎక్కడైతే ఎలా అయితే మనం లైన్ క్లియర్గా డ్రా చేస్తే మంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుందో అదే చూసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటుంది, అది ఇక్కడ వచ్చింది, ఓకేనా। నెక్స్ట్ స్కాటర్ ప్లాట్ చూసాం, దాన్ని అనలైజ్ కూడా చేసాం ఇప్పుడే మనం, ఏమని స్కాటర్ ప్లాట్ని మనం అనలైజ్ చేసాం కదా, ఈ పాయింట్స్ అనేవి అలా స్ట్రైట్గా వెళ్తూనే ఉన్నాయి, ఇవి ఒక లైన్ మీద పెట్టామనుకోండి, ఐ మీన్ ఒక లైన్ అనేది జాగ్రత్తగా డ్రా చేసామనుకోండి, దాన్ని బట్టి మనం ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో మనం శాలరీ ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు, అది అనలైజేషన్. ఇక్కడ పాయింట్స్ మనకి స్కాటర్ ప్లాట్లు ఇలా స్ట్రైట్గా వచ్చినాయి కాబట్టి లీనియర్ రిగ్రెషన్ వాడాం, లేకపోతే ఇలా కర్వ్లో ఎలా వచ్చాయంటే పాలినోమియల్ రిగ్రెషన్ అలా ఎలా వాడతాం, కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఏం వాడాలనేది అనలైజ్ చేసి చూసుకోవాలి, అది నెక్స్ట్ పాయింట్. తర్వాత పాయింట్ ఏంటి, అప్లయింగ్ లీనియర్ రిగ్రెషన్. ఇక్కడ మనం చూసాం కదా, ఈ పాయింట్స్ అనేవి ఇలా ఒక స్ట్రైట్ లైన్ మీదుగా ఉన్నట్టుగా వెళ్తున్నాయి, కాబట్టి ఇక్కడ మనం ఏ ప్లాట్ వేస్తే మంచిదని చెప్పి మనం ఆలోచించుకున్నప్పుడు లీనియర్ రిగ్రెషన్ వేస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది, కాబట్టి లీనియర్ రిగ్రెషన్ అప్లై చేయాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అప్లయింగ్ ఎల్ఆర్ అయిపోయిందిగా, ఇప్పుడు ఎల్ఆర్ లీనియర్ రిగ్రెషన్ యొక్క మెకానిజం ఏంటో చూద్దాం. మెకానిజం ఏంటంటే ఫస్ట్
ఫస్ట్ ఏంటంటే ఇది స్కాటర్ ప్లాట్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ శాలరీని బట్టి ఒక స్కాటర్ ప్లాట్ వేసుకుని అక్కడ ఒక ఊహా ర్యాక్ కింద గీసుకుంటుంది. గీసుకుని మనం ఎప్పుడు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినా శాలరీ ఇస్తుంది. కానీ ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వై ఈక్వల్ టు బీ నాట్ ప్లస్ బీ వన్ ఇంటూ ఎక్స్ వన్ అనే ఫార్ములా మీద పనిచేస్తుంది. అంటే ఒక ఇది ఇంటర్సెప్ట్ అని చెప్పి మనం మామూలు మ్యాథమెటిక్స్లో ఉంటాం. ఇక్కడైతే ఇది డిపెండెంట్ వేరియబుల్, కాన్స్టెంట్, కోఫిషియంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఈ వేరియబుల్తో ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది కదా, ఆ లైన్ ఈక్వేషన్ని ప్లాట్ అవుతుంది, ఆ లైన్ ఈక్వేషన్తో ప్లాట్ చేసుకుంటుంది. సో అలా మీరు అర్థం చేసుకోవాలి. ఇది ప్లాట్ చేసుకుంటుంది బాగానే ఉంది, కానీ ఎలా ప్లాట్ చేసుకుంటుంది అనేది మీరు ఆలోచిస్తే కనుక, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక లైన్ ప్లాట్ చేసింది, ఒక క్యాజువల్ లైన్, దానికి అది ఒక స్కాటర్ ప్లాట్ని బట్టి ఒక లైన్ ప్లాట్ చేసుకుంటుంది. ముందు ప్లాట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్కి యాక్చువల్గా ప్లాట్ చేసింది, యాక్చువల్గా అది ప్రిడిక్ట్ చేసింది ఈ పాయింట్, కానీ వచ్చింది ఈ పాయింట్, అంటే ఎర్రర్ ఎంత, ఇక్కడ ఈ లెంత్ ఎంత ఉందో అంత ఎర్రర్. సో అన్నిటికి ఇలా ఎర్రర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. క్యాలిక్యులేట్ చేసుకుని ఏ లైన్కి అయితే, ఇది ఇప్పుడు లైన్ ఎలా గీసుకుంది, ఇంకో లైన్ అయితే ఇలా గీసుకోవచ్చు, ఇంకో లైన్ అయితే కింద గీసుకోవచ్చు, ఇంకో లైన్ ఎలా గీసుకోవచ్చు, ఏ లైన్కి అయితే ఎర్రర్ పర్సెంట్ తక్కువ వస్తుంది ఆ లైన్ బెస్ట్ ఫిట్, అండ్ ఆ లైన్ ఫైనల్ అవుట్పుట్కి అది గీసుకుంటుంది. ఇది కొంచెం చూడండి, ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ప్రిడిక్ట్ చేసింది, ఇదైతే యాక్చువల్ పాయింట్. ఇక్కడ ఆర్ వన్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. ఇలా ఆర్ వన్, ఆర్ టూ, ఆర్ టూ, ఆర్ త్రీ, అప్ టు ఆర్ఎన్ ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్కి ఎర్రర్స్ ఉంటాయి కదా, ఆ ఎర్రర్ లెంత్ సమ్ చేస్తే ఏది తక్కువ వస్తే ఆ లైన్ బెస్ట్ ఫిట్ అని, ఆ లైన్ని మనకు అవుట్పుట్ కింద ఇస్తుంది. సో అర్థమైంది కదా మీకు, అలా ఎల్ఆర్ మెకానిజం వర్కౌట్ అవుద్ది. చూసింగ్ బెస్ట్ ఫిట్ బై లో సమ్ లో సమ్ ఆఫ్ ఆర్ వాల్యూ, మీకు చెప్పాను కదా ఇక్కడ ఆర్ వాల్యూ చూసారు కదా మీరు, ఇక్కడ ఆర్ వాల్యూ మీకు చూపించాను కదా. ఇలా ప్రెడిక్ట్ చేసిన దానికి దేనికైతే ఆర్ వాల్యూని తక్కువ వస్తుందో అది బెస్ట్ ఫిట్, దానికి అదే చూస్ చేసుకుంటుంది. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా లీనియర్ రిగ్రెషన్ ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు కోడ్ అనేది జస్ట్ ఒక 3 లైన్స్ చూపిస్తాను, ఫర్దర్ క్లాసెస్లో ఇంకా బాగా చేద్దాం. అంటే ఏ మోడల్ అన్నా మీరు అప్లై చేయాలంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ అని చెప్పి, విజువలైజేషన్ అని చెప్పి అలా చాలా ఉంటాయి. కానీ నేను ఇక్కడ మాత్రం ఒక కోడ్, ఐ మీన్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే అని చిన్న కోడ్ మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇది నా స్కాటర్ ప్లాట్ చూసారు కదా, శాలరీకి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దానికి కోడ్, ఇది ఫ్రమ్ సైకిక్ లెర్న్ డాట్, నేను సైకిక్ లెర్న్ అంటాను, చాలామంది సైకిక్ లెర్న్ అని అంటారు, కానీ కోడ్ రాసేటప్పుడు ఎస్కేలర్న్ డాట్ లీనియర్ మోడల్ ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్ అని మాత్రం రాస్తారు. లీనియర్ రిగ్రెషన్ అనేది ఇక్కడ ఒక క్లాస్, ఆ క్లాస్కి, ఆ క్లాస్ని మనం రిగ్రెసర్కి మనం అసైన్ చేసాం. రిగ్రెసర్ అనేది ఇక్కడ వేరియబుల్. రిగ్రెసర్ డాట్ ఫిట్ ఎక్స్ట్రెయిన్ వైట్రెయిన్ అంటే ఏంటంటే, మనం ఎక్స్ట్రెయిన్ వైట్రెయిన్ అని చెప్పి మనకి ఇచ్చిన డేటా సెట్ని, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాన్ని ఎక్స్ట్రెయిన్ అంటాం, అండ్ శాలరీని వైట్రెయిన్ అంటాం. ఇక్కడ నేను పైన స్ప్లిట్ చేసుకున్నాను, ఇక్కడ ఇది నీకు ఫర్దర్ క్లాస్లో చెప్తాం. ఇక్కడైతే మీరు చూడండి, ఎక్స్ట్రెయిన్ వైట్రెయిన్ ఫిట్ డాట్ ఎక్స్ట్రెయిన్ వైట్రెయిన్ అంటే అది ఫిట్ అయిపోద్ది, ఆ యొక్క ఇక్కడ ఎక్స్ట్రెయిన్ వాల్యూస్, వైట్రెయిన్ వాల్యూస్ అదంతా రీడ్ చేసుకుంటుంది మోడల్. మోడల్ రీడ్ చేసుకున్న తర్వాత దేనికైతే ఆర్ వాల్యూ, అన్ని ఆర్ సమ్ వాల్యూస్ చిన్నగా, ఐ మీన్ లో వాల్యూ వస్తున్నాయో దాన్ని బెస్ట్ ఫిట్గా చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటుంది. అలాగే మోడల్ అనేది ట్రైన్ అయిపోద్ది, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, అది రిగ్రెసర్కి యాడ్ చేస్తాం. రిగ్రెసర్ డాట్ ఫిట్ అంటే ఆ వాల్యూస్ని అన్నీ అది రీడ్ చేసుకుని దేనికైతే తక్కువ ఎర్రర్ పర్సెంట్ వస్తుందో ఆ విధంగా లైన్ గీసుకుని ఫిట్ అయిపోద్ది. అది నెక్స్ట్ పాయింట్. తర్వాత పాయింట్, విజువలైజింగ్ ద లైన్ డ్రాన్ బై ద మోడల్. మోడల్ ట్రైన్ అయిపోయింది కదా, మోడల్ ట్రైన్ అయిపోయిన తర్వాత అది లైన్ ఎలా గీసుకుందో చూపించాలి కదా. మరి మోడల్ ట్రైన్ అయిపోయింది, ఆ వచ్చిన స్కాటర్ ప్లాట్కి ఇది ప్రిడిక్ట్ చేసుకున్న దానికి ఒక లైన్ అనేది ఉంటుంది కదా, అది ఒకసారి చూపిస్తాను చూడండి. మోడల్ ట్రైన్ అయిపోయాక ఇది మన స్కాటర్ ప్లాట్. ట్రైన్ అయిన తర్వాత అది వేసుకున్న ఇమాజినరీ లైన్ ఇది. సో ఇది ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ మోడల్.
ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, అది లీనియర్ రిగ్రెషన్ యొక్క ప్రెడిక్టెడ్ వాల్యూస్. అంటే ఇప్పుడు మనం 2 అని ఇచ్చామనుకోండి, ఈ పాయింట్లో ఎంత ఉందో అంత శాలరీ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ 40,000 కాబట్టి ఇక్కడ 48,000 అలా చూపిస్తుంది. అలా ఇక్కడ 4 ఇయర్స్ అని వస్తే ఎంత ఉందో అంత చూపిస్తుంది. అలా ఇక్కడ మోడల్ అనేది ట్రైన్ అయింది. ఇది మన స్కాటర్ ప్లాట్. ఆ స్కాటర్ ప్లాట్ని రీడ్ చేసుకుని మోడల్ ట్రైన్ అయ్యి ఒక లైన్ అనేది గీసుకుంది. ఈ లైన్ మీదే ఉంటాయి. ఇప్పుడు ఏది ఏది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే ఈ లైన్ మీద చూసుకుని అంత శాలరీ మనకి అవుట్పుట్ కింద వేస్తుంది. ఇలా పనిచేస్తుంది లీనియర్ రిగ్రెషన్. సో ఈ క్లాస్లో మీరు బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను లీనియర్ రిగ్రెషన్. ఫర్దర్ క్లాసెస్లో ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ చాలా ఇంకా చాలా అల్గారిథమ్స్ ఉన్నాయి. ఇది చిన్న అల్గారిథమ్, ఇంకా పెద్ద పెద్ద అల్గారిథమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ క్లాసెస్లో. హోప్ యూ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.